హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు రుచులు. ఇవాళ చేసే రెసిపీ పాలక్ రాజ్మా మసాలా కర్రీ అండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనం ముందు రోజు రాత్రే ఈ రాజ్మా నానబెట్టుకోవాలండి. నేను ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను నైటే నానబెట్టుకున్నాను ఒక కప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కర్రీ కుక్కర్లో చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు 2 ఇలాచీ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి కొంచెం వేగాక 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి. నేను ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను. మీరు సాయంత్రం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఉదయం పూట నానబెట్టుకోవాలండి. ఖచ్చితంగా 6-7 గంటలు నానాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. నేను 1 కప్పు రాజ్మా 1 కప్పు పాలకూర కట్ట తీసుకున్నాను కాబట్టి నేను 3 టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి ఇవన్నీ పెంచుకోవచ్చు. ఇది కొంచెం ఉడికాక ఈ టమాటా గ్రేవీ వేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనకు రుచికి తగ్గట్టు కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న రాజ్మా వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి పోసుకోండి. మనకు విజిల్స్ రావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. విజిల్ మొత్తం పోయాక ఒకసారి మూత తీసి చూడండి. విజిల్ పోయాక మూత తీయండి. మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1 కట్ట పాలకూర తీసుకున్నాను. నేను పెద్ద సైజు కట్ట పాలకూర తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకున్నానండి. మన పాలకూర కూడా అందులోకి వేసేసుకోవాలి కర్రీలోకి. నాకు కుక్కర్ సరిపడదండి, అందుకని నేను బాండీలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. ఈ రాజ్మా తీసుకోవడం వల్ల కిడ్నీ బీన్స్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు కస్తూరి మేతి 1/4 టేబుల్ స్పూన్ తీసుకొని నలిపి వేసుకోవాలి. కస్తూరి మేతి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల మనకు అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నారు కదా, కూర కొంచెం చల్లారాక 1 చెక్క నిమ్మరసం పిండుకోండి. మనకి నిమ్మరసం పిండుకుంటే కర్రీ బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మనం ఈ తీసుకోవడం వల్ల ఈ గింజల నుంచి అధిక కాలుష్యం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.